జయం అనే సినిమాతో టాలీవుడ్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సదా. ఆ తర్వాత చియాన్ విక్రమ్ నటించిన అన్నియన్, అదే అండి అపరిచితుడు చిత్రంతో చాలా వరకు నేషనల్ వైడ్గా పాపులారిటీ సాధించింది. ఈ చిత్రానికి సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించాడు. ఇలా వెండి తెరచుకు పరిచయమైన ప్రతి కొద్ది సమయంలోనే తెలుగు తమిళ సినీ రంగంలో వరుస ఆఫర్లు చేజిక్కించుకుంది బిజీ హీరోయిన్ సదా. ఆ సమయంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రంలో నటించే గొప్ప అవకాశం రాగా కాల్షిట్ లేని కారణంగా ఆ చిత్రం నటించలేకపోయానని ఈ విషయాన్ని ఇటీవలే ఒక వేదికలో సదా స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ చంద్రముఖి చిత్రంలో నటించే గొప్ప అవకాశాన్ని 2 సార్లు వచ్చింది, కానీ వివిధ కారణాల రీత్యా నటించలేకపోయాను, దీన్ని తలుచుకుని పలుమార్లు బాధపడ్డానని వివరించింది. వాస్తవానికి సదా హీరోయిన్ కాకముందే సినిమాల్లో ఇతర పాత్రలు ధరించే అవకాశం వచ్చింది, కానీ హీరోయిన్గా మాత్రమే నటిస్తానని ఆమె పట్టుబట్టి జయన్ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఈ చిత్రం ద్వారా తెలుగులో హీరోగా నితిన్ పరిచయమైతే తమిళ్లో ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు రవి హీరోగా పరిచయమయ్యాడు. అదే అండి హీరో రవి ఎవరో కాదండి జయన్ రవి. ఈ సినిమాతోటే తన పేరు జయన్గా జయన్ రవిగా మారింది.